జ్ఞానవాపి. గత కొద్ది రోజులుగా భారతదేశం మొత్తం న్యూస్ ఛానల్స్ అన్నింటిలోనూ విపరీతంగా వినపడుతున్నటువంటి ఈ పేరు జ్ఞానవాపి మీద అందరికీ ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ క్లుప్తంగా చెప్పాలంటే, కొన్ని వందల వేల సంవత్సరాలుగా భారతదేశంలో వారణాసి లేదా కాశీ అనేటువంటి ఈ పవిత్ర స్థలం సర్వోత్కృష్టమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం. అయితే గత 1000 సంవత్సరాలలో కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర నుండి ఔరంగజేబ్ వరకు ఎంతో మంది పైశాచిక మతోన్మాదులు కాశీలో ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపైన మసీదులు కట్టడం జరిగింది. వాటిలో అతి ముఖ్యమైనటువంటిది కాశీ విశ్వేశ్వరుని గుడిపై నిర్మించినటువంటి జ్ఞానవాపి మసీదు. ఈరోజు జ్ఞానవాపి మసీదుగా పిలువబడుతున్నది ఔరంగజేబు కాశీ విశ్వేశ్వరుని ఆలయం ధ్వంసం చేసి దానిపైన నిర్మించినటువంటి ఒక మసీదు. కాబట్టి న్యాయంగా ధర్మంగా ఆ స్థలం అసలు కాశీ విశ్వేశ్వరుని జ్యోతిర్లింగం ఇది వరకు ఉండే గుడి ఉన్న స్థలం కాబట్టి అక్కడ ఆది విశ్వేశ్వరుని జ్యోతిర్లింగ మందిరాన్ని పునరుద్ధరించాలని కొన్ని వందల సంవత్సరాల నుండి హిందువులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ముస్లింల వాదన వింటే, కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ మేము నమాజ్ చేసుకుంటున్నాము కాబట్టి ఈ మసీదును మేము వదిలి వెళ్లలేము అనేటువంటిది వాళ్ల వాదన. అతి క్లుప్తంగా చెప్పాలంటే ఇది జ్ఞానవాపి యొక్క వివాదం. అయితే 98% మంది ఈ వివాదాన్ని ఒక హిందూ ముస్లిం వివాదంగా అనుకుంటారు. అది పెద్ద పొరపాటు. ఇది హిందూ ముస్లిం వివాదం కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఔరంగజేబు లాంటి ఒక పైశాచిక ఉగ్రవాది భారతదేశం మీద, భారతదేశ సంస్కృతి మీద చేసినటువంటి ఒక ఘోరాతి ఘోరమైన ఒక అన్యాయాన్ని సరిచేయడం. ఔరంగజేబుకి ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ రోజున భారతదేశంలో ఉన్న ముస్లింలు కానీ హిందువులు కానీ వేరే ఏ మతస్థులైనా సరే అందరూ కలిసిమెలిసి ఒక దేశంలో నివసించడం, ఇంత డైవర్సిటీతో ఒకే ఒక దేశంలో నివసించడం ప్రపంచంలో భారతదేశంలో తప్ప మరెక్కడా జరగదు. సరే, వెనక్కి మళ్ళీ జ్ఞానవాపి దగ్గరకు వస్తే, జ్ఞానవాపి గురించి 99.9999% మందికి తెలియని విషయాలు కొన్ని ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. అవేంటో చూద్దాం. మనకి తెలుగులో హీనమైన మాట ఒకటి ఉంది, పుక్కిట పురాణాలు అని చాలా తక్కువ చేసి మాట్లాడడం లేదా పురాణాలను ఒక మైథాలజీ అనటం. ఇలా పురాణాలు అనగానే పుక్కిట పురాణాలు అనేటువంటి ఒక హేయమైన నీచమైనటువంటి ధోరణి ఒకటి ఈరోజు మన సమాజంలో ఉంది. అది కేవలం మన మూర్ఖత్వానికి, అజ్ఞానానికి, మౌఢ్యానికి చిహ్నం. పురాణాల యొక్క ఆధ్యాత్మిక విలువల గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. కానీ ఒక పురాణానికి ఎంత శక్తి ఉందో హేతుబద్ధంగా మనందరికీ ఒక్క విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదే రామజన్మభూమి మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఒక్కసారి రామజన్మభూమి వర్డిక్ట్ అని గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, సుమారు 1045 పేజీలు ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ వస్తుంది. సుప్రీంకోర్టు పబ్లిక్ డొమైన్లోనే పెట్టింది రామజన్మభూమి వర్డిక్ట్. అందులో స్కాంద పురాణం అయోధ్య అనేటువంటి ఈ స్థలానికి రాముడు ఇక్కడే పుట్టాడు అని నిరూపించడానికి ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబడింది స్కాంద పురాణం. ఈ రోజున రాముడి గుడి అయోధ్యలో కట్టబడుతోంది అంటే దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం స్కాంద పురాణం. సరే, మళ్ళీ కాశీ విషయానికి వస్తే, స్కాంద పురాణం ఈ సందర్భంలో జ్ఞానవాపి గురించి మనకేం చెప్తోంది? వ్యాసుడు రచించినటువంటి స్కాంద పురాణం ఆయన రచించిన 18 పురాణాల్లో కల్లా అతి పెద్ద పురాణం. 100,000కు పైగా శ్లోకాలుంటాయి. సుబ్రహ్మణ్యుడి పేరు మీద రచించారు కాబట్టి స్కాంద పురాణం అని పురాణానికి పేరు. అయితే ఈ పురాణంలో 7 ఖండాలుంటాయి. మాహేశ్వర ఖండం, వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, అవంత్యఖండం, నగరఖండం, ప్రభాసఖండం. ఇందులో కాశీఖండం అనేటువంటి ఈ భాగం కాశీ యొక్క పురాతన చరిత్ర గురించి అత్యంత అధికారికమైనటువంటి గ్రంథం. కాశీ గురించి సుబ్రహ్మణ్యుడు అగస్త్యుడి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ అంతా కలిపితే కాశీఖండం. కాశీలో అణువణువు గురించి కూడా ఈ కాశీఖండం వివరిస్తుంది. స్కాంద పురాణాంతర్గతమైన కాశీఖండంలో ఏ విధంగా అయితే కాశీని వివరించారో ఈ రోజుకు కూడా కాశీ అలానే ఉంది. అయితే సందర్భానుచితంగా జ్ఞానవాపి గురించి కాశీఖండం ఏం చెప్తోంది? మనందరం తెలుసుకోవాల్సినటువంటి 5 ముఖ్యమైన విషయాలు కాశీఖండం నుండి జ్ఞానవాపి గురించి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1, ద నేమ్ ఆఫ్ కాశీ. మొట్టమొదటిది, మనం అసలు కాశీని కాశీ అని ఎందుకు పిలుస్తాం? మనకొచ్చిన ఈ ప్రశ్నే అగస్త్య మహర్షికి కూడా వచ్చింది. ఆయన సుబ్రహ్మణ్యుణ్ణి ఈ విధంగా అడిగారు, వారణాసీతి కాశీతి రుద్రవాస ఇతి ప్రభో ఆవాప నామధేయాని కథమేతాని సాపురి ఆనందకాననం రమ్యమవిముక్తమనంతరం మహాశ్మశాన ఇతి కథం ఖ్యాతం శిఖిధ్వజ ఏతధిచ్యామ్యహం శ్రోతుం సందేహం మేపనోదయ. 4, 5 శ్లోకాలు, 26వ అధ్యాయం, కాశీఖండం, స్కాంద మహాపురాణం. అగస్త్య మహర్షి ఈ విధంగా సుబ్రహ్మణ్యుణ్ణి అడుగుతున్నారు, స్కంద, ఈ పవిత్ర ప్రదేశానికి వారణాసి, కాశీ,
రుద్రవాసం, ఆనందకాననం, అవిముక్త క్షేత్రం, మహాశ్మశానం. ఈ ఆరు పేర్లతో ఈ ప్రదేశాన్ని అందరూ పిలుస్తున్నారు. ఎందుకని, ఒక్కొక్క పేరు వెనుక ఉన్న విశిష్టత ఏంటి నాకు చెప్పు అని అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుణ్ణి అడుగుతున్నారు. దీనికి సమాధానంగా సుబ్రహ్మణ్యుడు, ఒక్కొక్క పేరు వెనుక ఉన్న విశిష్టత ఏంటి, అసలు ఈ వారణాసిలో ఉన్న ప్రదేశాలు ఏంటి, మొత్తం అన్నీ కూడా అగస్త్య మహర్షికి ఒక గైడ్ చూపించినట్టుగా ఒక్కొక్క ప్రదేశాన్ని చూపిస్తూ వివరిస్తూ కాశీఖండం మొత్తం నడుస్తూ ఉంటుంది. చెప్పాను కదా, కొన్ని వేల శ్లోకాలు ఉంటాయి కాశీఖండంలోనే. కాబట్టి కేవలం మన సందర్భానికి సంబంధించి, జ్ఞానవాపికి సంబంధించిన వరకు మాత్రమే నేను వివరాలు ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ఆ సందర్భానుచితంగా కాశీ, అవిముక్త క్షేత్రం, కేవలం ఈ రెండు పేర్ల యొక్క విశిష్టతను మాత్రమే ఇప్పుడు మనం చూస్తాం. మిగిలిందంతా మనకు అప్రస్తుతం. మొట్టమొదటగా కాశీ, ఈ పేరెందుకు వచ్చింది? ఈ ప్రదేశం ముఖ్యంగా మణికర్ణికా తీర్థం, ఈరోజు మనం మణికర్ణికా ఘాట్ అని ఏదైతే పిలుస్తున్నామో, ఆ ప్రదేశం వర్ణనాతీతమైనటువంటి జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ భూభాగం అయితే సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రకాశిస్తూ ప్రసాదిస్తుందో ఆ భూభాగాన్నే కాశీ అని పిలుస్తారు. కాష్ అన్న మూల సంస్కృత శబ్దంలోంచి వచ్చిందే కాశీ. కాష్ అంటే వెలుతురును ప్రసరింపజేసేది అని అర్థం. ప్రకాష్ అన్న పేరు మీరు వినే ఉంటారు కదా, అది రెండు శబ్దాలు. ప్ర కాష్, ప్ర అంటే ముందుకు, ప్రోగ్రెస్, ప్రొపెన్సిటీ. ఆ విధంగా ఇంగ్లీష్లో కానీ సంస్కృతంలో కానీ ప్ర అన్న శబ్దాన్ని ఫార్వర్డ్నెస్కి గుర్తుగా వాడతారు. కాష్ అంటే వెలుతురు అని అర్థం. ప్రకాష్, ఎవరైతే వెలుగును ముందుకు ప్రసరింపజేస్తారో వాళ్లనే ప్రకాష్ అని పిలుస్తారు. అది సూర్యుడి పేరు. ఆ విధంగా ఏ భూభాగం అయితే నిరంతరం జ్ఞానాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుందో ఆ భూభాగాన్నే కాశీ అని పిలుస్తారు. ఇక రెండవ పేరు అవిముక్త క్షేత్రం. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, అవిముక్త, ముక్తి అంటే ఒక చోటు నుంచి విడిపోయి మరొక చోటికి చేరడం. అవిముక్త అంటే ఒక చోటుని వదిలిపెట్టకుండా అక్కడే ఎప్పటికీ ఉండడం. పార్వతీ పరమేశ్వరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వేరొక ప్రదేశానికి వెళ్లరు కాబట్టి, ఎప్పుడూ అక్కడే ఉంటారు కాబట్టి అవిముక్త క్షేత్రం అని ఈ ప్రదేశాన్ని పిలుస్తారు అని సుబ్రహ్మణ్యుడు అగస్త్యుడికి వివరించాడు. అయితే మనం ఈ రెండు పేర్లను మాత్రమే ఎందుకు తీసుకున్నాం, ఎందుకో ఇప్పుడే చూద్దాం. ఒక చిన్న పిల్లవాడుగా ఉన్న సుబ్రహ్మణ్యుడు వారణాసి వచ్చిన అగస్త్య మహర్షిని ఒక గైడ్ ఏ విధంగా అయితే అన్నీ తిప్పి చూపిస్తాడో అదే విధంగా సుబ్రహ్మణ్యుడు అగస్త్య మహర్షికి మొత్తం వారణాసి అంతా తిప్పి ఒక్కొక్క ప్రదేశం యొక్క విశిష్టత ఏంటి అనేది చెప్తూ వస్తూ ఉంటాడు. కాశీఖండం మొత్తం ఇదే నడుస్తూ ఉంటుంది. ఇందులో అతి ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే జియోగ్రఫికల్ డీటెయిల్స్ ఆఫ్ వారణాసి. వారణాసి యొక్క భౌతికమైనటువంటి వివరాలను కూడా సుబ్రహ్మణ్యుడు ఎంతో స్పష్టంగా అగస్త్య మహర్షికి వివరిస్తాడు. ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు అగస్త్య మహర్షికి వివరించినటువంటి వారణాసి యొక్క భౌతిక విషయాలలోంచి మూడు ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటది, విశ్వేశ్వరో దేవ కాశీపుర్యాముమే స్థిత లింగరూపధర. ఈశ్వరుడు కాశీ అన్న ఈ ప్రదేశంలో స్వయంభూగా ఒక లింగ రూపంలో వెలిసి ఉన్నాడు. రెండవ భౌతిక విషయం, అవిముక్తం మహాక్షేత్రం పంచక్రోశ పరిమితం. అవిముక్త క్షేత్రం అనేటువంటి ఈ పవిత్రమైన స్థలం యొక్క పెరిమీటర్ అంటే పరిమాణం 5 క్రోశలు. ఒక క్రోశ అంటే సుమారు 3.5 కిలోమీటర్లు. అవిముక్త క్షేత్రం అనేటువంటి ఈ స్థలం యొక్క చుట్టుకొలత 5 క్రోశలు అని సుబ్రహ్మణ్యుడు అగస్త్యునికి వారణాసి యొక్క భౌతిక విషయాలను చెప్తున్నాడు. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనటువంటిది, దృశ్యతే సర్వగం సర్వే కాశ్యాం విశ్వేశ్వరస్థద. ఈ పంచక్రోశ కాశీలో ఎక్కడి నుంచి చూసినా సరే మధ్యలో ఉన్నటువంటి ఈ విశ్వేశ్వరలింగం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఈ శ్లోకానికి అర్థం. అయితే ఇక్కడ దీన్ని మనం ఒక ఆధ్యాత్మికంగా, అన్నిట్లోనూ ఉన్నది భగవంతుడే, భగవంతుడు ఎక్కడైనా కనపడతాడు అనేటువంటి ఒక ఆధ్యాత్మిక ధోరణిలో, పంచక్రోశ కాశీలో ఎక్కడ చూసినా విశ్వేశ్వరుడే కనపడతాడు అది దీని అర్థం అని అర్థం చేసుకోవడం తప్పు. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా సుబ్రహ్మణ్యుడు అగస్త్య మహర్షికి వారణాసి యొక్క భౌతికమైనటువంటి వివరాలను వర్ణిస్తున్నాడు. నేను అందుకే మూడు శ్లోకాలు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వడానికి కారణం అదే. మొదటన విశ్వేశ్వరుడు లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు. రెండవది, ఈ చోటు యొక్క విస్తీర్ణం
పంచక్రోశులు, మూడవది ఈ పంచక్రోశుల కాశీలు ఎక్కడి నుంచి చూసినా ఈ లింగం స్పష్టంగా కనపడుతోంది అని భౌతిక వర్ణన మాత్రమే ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పబడుతూ వస్తూ ఉంది. అంటే ఎంత పెద్ద శివలింగం అయి ఉండుండాలది. స్కాంద పురాణంలో భౌతికంగా వర్ణించినటువంటి ఈ శివలింగం ఈ రోజున మనకు తెలిసి ఎక్కడా వారణాసిలో కనిపించదు. అంత పెద్ద శివలింగం ఏమైంది అనేది ఒక సమాధానం లేని ప్రశ్న. అయితే స్కాంద పురాణంలో చెప్పినటువంటి ఈ భౌతిక వర్ణనను ఎంతవరకు మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు అనేటువంటి ఒక లాజికల్ క్వశ్చన్ మనందరికీ వస్తుంది. ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వారణాసి గురించి స్కాంద పురాణంలో భౌతికంగా ఎటువంటి వర్ణన అయితే చేశారో, పుణ్యక్షేత్రాలను, గుడులను, తీర్థాలను, అవి వాటి చోట్లలో అవే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఇప్పటికీ మీరు కాశీఖండాన్ని పక్కన పెట్టుకొని వారణాసి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఈ లింగం ఏమైంది లేదా ఈ ప్రదేశం ఏమైంది? ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం లేదు, కానీ కొంతవరకు మనకు సమాధానం దొరికే అవకాశాలున్నాయి స్కాంద పురాణంలో ఇంకొంచెం లోతుగా చూస్తే. అవేంటో తెలుసుకుందాం. అయితే అంతకుముందు ఒక చిన్న మాట. సుబ్రహ్మణ్యుడు ఈ భౌతిక వర్ణన చేస్తూ రెండు పదాలను వాడాడు, కాశీ, అవిముక్త క్షేత్రం. ఈ రెండు పేర్లతో భౌతికంగా వారణాసిని సంబోధించాడు కనుక సందర్భానుచితంగా ఈ రెండు పేర్లను మాత్రమే ఉన్న ఆ ఆరు పేర్లలో తీసుకోవడం జరిగింది. అదే కాదు, ఇంకొన్ని వివరాలున్నాయి, అవి ముందుకు వెళుతూ చూద్దాం. మూడవ ముఖ్యమైనటువంటి విషయం, వాట్ ఈజ్ జ్ఞానవాపి? అసలు జ్ఞానవాపి అంటే ఏంటి? చెప్పాను కదా, సుబ్రహ్మణ్యుడు అగస్త్య మహర్షికి వారణాసి మొత్తం ఒక్కొక్క చోటు యొక్క విశిష్టత ఏంటి అనేది వివరిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుణ్ణి అడిగిన ప్రశ్న ఇది. స్కంద జ్ఞానోద తీర్థస్య మహాత్మ్యం వద సంప్రాతం, జ్ఞానవాపిం ప్రశంసంతి యత స్వర్గౌక సోప్యలం. దీని అర్థం, స్కంద, జ్ఞానోద అన్న ఈ తీర్థాన్ని ముల్లోకాలలోనూ ఎంతో గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు. ఈ బావికి ఉన్న విశిష్టత ఏంటి నాకు చెప్పు అని అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుణ్ణి అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా సుబ్రహ్మణ్యుడు ఈ విధంగా చెప్పాడు. ఘటోద్భవ మహాప్రాజ్ఞ శృణు పాప ప్రణోదిని జ్ఞానవాప్య సముత్పత్తిం కథ్యమానం మయాధున. అగస్త్య మహర్షి ఈ జ్ఞానవాపి అనేటువంటి ఈ బావి యొక్క చరిత్ర మరియు విశిష్టత ఇప్పుడు నేను మీకు వివరిస్తాను, వినండి అని మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టిన సుబ్రహ్మణ్యుడు జ్ఞానవాపి యొక్క చరిత్ర గురించి, జ్ఞానవాపి యొక్క మహాత్మ్యం గురించి 300 శ్లోకాలలో స్కాంద పురాణం కాశీఖండం 33-34 అధ్యాయాలు మొత్తం కూడా కేవలం జ్ఞానవాపి గురించి సుబ్రహ్మణ్యుడు వర్ణించిన శ్లోకాలన్నీ కూడా ఉంటాయి. అయితే అన్ని శ్లోకాలు సాధ్యం కాదు కాబట్టి మనకు కావలసినటువంటి కొన్ని ఒక 2-3 అతి ముఖ్యమైన శ్లోకాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఈ జ్ఞానవాపి అనే ఈ తీర్థం ఎలా ఆవిర్భవించింది అని సుబ్రహ్మణ్యుడు చెప్పినటువంటి చాలా పెద్ద వర్ణన ఏదైతే ఉందో దాన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, బ్రహ్మ మరియు శ్రీ మహావిష్ణువులకు వచ్చిన సంవాదంలో ఎవరు గొప్ప అన్న ఆ కథ మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అందులో ఈశ్వరుడు లింగోద్భవమూర్తిగా ఒక జ్యోతి స్తంభంగా వెలుస్తాడు. ఆ లింగానికి మొదలు కనుక్కుందామని విష్ణువు కిందకి, తల కనుక్కుందామని బ్రహ్మ పైకి వెళ్ళినటువంటి ఆ కథ ఏదైతే ఉందో, ఆ కథలో చిట్ట చివరి భాగంలో జ్యోతిస్తంభంగా లింగరూపంగా వెలిసినటువంటి లింగోద్భవమూర్తి ఈశ్వర స్వరూపం ఏదైతే ఉందో, ఆ ఈశ్వర స్వరూపాన్ని శాంతింపజేయడానికి ఈశ్వరుడు వారణాసిలో తన త్రిశూలంతో భూమిపై గట్టిగా కొడితే ఆ ప్రదేశం నుండి ఒక జలం పైకొస్తుంది. ఆ నీరంతా కూడా ఒక తీర్థంలా, ఒక కుండంలా ఏర్పడుతుంది. అందులో వచ్చినటువంటి ఆ నీటితో లింగోద్భవమూర్తిని శాంతింపజేస్తాడు ఈశ్వరుడు. ఆ కుండమే జ్ఞానవాపి. ఇక 4వ విషయానికి వస్తే, ద లొకేషన్ ఆఫ్ జ్ఞానవాపి. జ్ఞానవాపి అన్న ఈ బావి వారణాసిలో ఎక్కడ ఉంది? చఖాన చ త్రిశూలేన దక్షిణోపకంఠతః కుండం ప్రచండ వేగేన రుద్రో రుద్ర వపుర్ధరః. లింగోద్భవ ఘట్టమైన తరువాత ఎంతో ఉగ్రంగా ఉన్నటువంటి ఈశ్వరుడు తనను తాను శాంతింపజేసుకోవడానికి త్రిశూలేన దక్షిణోపకంఠతః కృండం ప్రచండ వేగేన త్రిశూలంతో వారణాసిలో విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి దక్షిణం వైపు త్రిశూలంతో ప్రచండమైన వేగంతో భూమిపై కొట్టడం వల్ల ఆ ప్రదేశంలోంచి నీరు బయటకు వచ్చింది. ఆ ప్రదేశమే జ్ఞానవాపి అని మనకి ఈ శ్లోకం 15-16 శ్లోకాలు 33వ అధ్యాయం కాశీఖండం స్కాంద మహాపురాణం చెప్తోంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి జ్ఞానవాపి దక్షిణాన ఉన్నది అని స్కాంద పురాణం చెప్తోంది. ఈ రోజున మనం మ్యాప్ తీసి చూస్తే జ్ఞానవాపి స్కాంద పురాణంలో చెప్పినట్టుగా విశ్వేశ్వరలింగానికి దక్షిణాన కాకుండా విశ్వేశ్వరలింగానికి ఉత్తరాన ఉంటుంది.
ఎందుకు అంటే ఈ రోజున అందరూ ఆరాధిస్తున్నటువంటి విశ్వేశ్వర జ్యోతిర్లింగ మందిరం ఏదైతే ఉందో ఇక్కడ మ్యాప్లో చూపించిన విధంగా ఈ దేవాలయాన్ని 400-500 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. అసలైన విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం జ్ఞానవాపికి ఉత్తరాన ఇక్కడ చూపించిన ఈ రెడ్ మార్కింగ్స్ లో సుమారుగా ఈ జ్ఞానవాపి మసీదు ప్రాంతాల్లో ఉండేది. ఆ విశ్వేశ్వర క్షేత్రాన్నే స్కాంద పురాణం వర్ణిస్తూ ఆ లింగానికి దక్షిణాన జ్ఞానవాపి వెలిసింది అని చెప్పారు. అలాగే చారిత్రాత్మకంగా కూడా మనం పరిశీలిస్తే ఔరంగజేబ్ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో మసీదును నిర్మించాడు అని స్పష్టంగా ఉంది. 1, స్కాంద పురాణంలో చెప్పిన విధంగా జ్ఞానవాపి యొక్క ప్రదేశం జ్ఞానవాపి విశ్వేశ్వరలింగానికి దక్షిణాన ఉన్నది అన్న చెప్పిన ఆ వివరణ. 2, చారిత్రాత్మకంగా చూసిన ఔరంగజేబ్ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో మసీదును నిర్మించాడు అన్న ఆధారాలు. 3, ఇప్పటికీ కూడా విశ్వేశ్వర మందిర ప్రాంగణంలో ఉన్నటువంటి నంది మసీదు వైపు చూస్తూ ఉండడం. ఈ 3 ఇలా ఎన్నో ఆధారాల బట్టి అసలు శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం వారణాసిలో ఎక్కడ ఉండేది అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆఖరిది 5, అతి ముఖ్యమైనటువంటిది, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జ్ఞానవాపి. జ్ఞానవాపి యొక్క మహాత్మ్యం ఏమిటి? జ్ఞానరూపోహమేవాత్ర ద్రవ్యమూర్తిం విధాయ చ జాడ్య విధ్వంసనం కుర్యాం కుర్యాం జ్ఞానోపదేశనాం. జ్ఞానవాపి గురించి ఈశ్వరుడు తనంతట తాను చెప్పిన మాటలివి. జ్ఞానరూపోహమేవాత్ర ద్రవమూర్తిం విధాయ చ, జ్ఞానానికి మూలమైన నేను ద్రవమూర్తిగా అంటే ఒక లిక్విడ్ ఫామ్లో నీటిగా ఈ బావిలో నేనే కొలువై ఉంటాను. జాడ్యం విధ్వంసనం కుర్యాం కుర్యాం జ్ఞానోపదేశనాం, జాడ్యాన్ని అంటే అజ్ఞానాన్ని ధ్వంసం చేసి కుర్యాం జ్ఞానోపదేశనాం, జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఈశ్వరుడు ఈ బావిలో ఉన్న నీటి స్వరూపంలో ప్రజలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ధ్వంసం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడం వలన ఈ బావికి జ్ఞానవాపి అన్న పేరు వచ్చింది. అయితే విచిత్రంగా ఈ మసీదును కూడా జ్ఞానవాపి మసీదు అని ఎందుకు పిలుస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే జ్ఞానవాపి అన్నది శుద్ధమైనటువంటి సంస్కృత పదం. జ్ఞానవాపి మసీదు అని ఎందుకు పిలుస్తున్నారు ఎవరికీ తెలియదు. ఈశ్వరుడు మొట్టమొదటగా అసలు ఈ జ్ఞానవాపిని పిలిచిన పేరు శివతీర్థం. ఈ శివతీర్థం, జ్ఞానవాపి, జ్ఞానోద, ఈ 3 పేర్లతో కాశీఖండంలో మనకు ఈ ప్రదేశం పిలువబడుతూ వస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన ఈ 5 విషయాలు, ద నేమ్ ఆఫ్ కాశీ, ద జియోగ్రఫికల్ డీటెయిల్స్ ఆఫ్ కాశీ, వాట్ ఇస్ జ్ఞానవాపి, ద లొకేషన్ ఆఫ్ జ్ఞానవాపి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ జ్ఞానవాపి, ఈ 5 విషయాలు జ్ఞానవాపి గురించి అతి ముఖ్యమైనటువంటి విషయాలు మనం స్కాంద పురాణం ద్వారా తెలుసుకునేటువంటివి. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టామో అక్కడికే వస్తే స్కాంద మహాపురాణం, కాశీఖండం, జ్ఞానవాపి 32, 33, 34 ఇలా ఉన్నటువంటి అధ్యాయాలు, అలానే బై ఎక్స్టెన్షన్ కంప్లీట్ కాశీఖండం మొత్తం కూడా మనం పరిశీలిస్తే ఆది విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఎక్కడ ఉండేది అనేది ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే 99 మందికి అసలు జ్ఞానవాపి అంటే ఏంటి, ఆది విశ్వేశ్వర జ్యోతిర్లింగం యొక్క విశిష్టత, ఆ ప్రదేశం ఉండేది ఎక్కడ, ఇవేవి కూడా మనకు తెలియదు. 100,000 సంవత్సరాలుగా భారతదేశంలో ఆరాధింపబడుతూ వస్తున్నటువంటి వారణాసి లాంటి అతి ప్రాచీనమైనటువంటి పట్టణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ విషయం మనందరికీ అర్థమయ్యేలా తెలియాలని నా ఈ వీడియో వెనుక ఉన్న ఉద్దేశం. అయితే నిజానికి అసలు వీడియో నేను ఇక్కడతో ఆపేద్దాం అనుకున్నాను రిఫరెన్సెస్ అన్ని చెప్పి, కానీ దీన్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకు వెళ్తాను. అదేమిటంటే శివలింగమా ఫౌంటేనా అన్నున్నటువంటి ఈ వాదన ఏదైతే ఉందో దానికి సంబంధించి. శివలింగమా ఫౌంటేనా అన్న ఈ ఆర్గ్యుమెంట్ని కొంచెంసేపు తీసి పక్కన పెట్టి కొంచెం ఫిలసాఫికల్గా కనుక మనం ఆలోచిస్తే 2 శివలింగాలు. 1 స్వర్ణగోపురం కింద ప్రతిరోజు కూడా బంగారు బిందెలతో పాలాభిషేకాలు, గంగాభిషేకాలు జరుగుతున్నాయి. ఈ శివలింగానికి సుమారు 100 feet దూరంలో మరొక శివలింగం ఏదైతే ఇప్పుడు మసీదులో దొరికిందని చెప్తున్నారో ఆ శివలింగానికి చుట్టూ అందరూ కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవడం, ఆ కలుషితమైనటువంటి నీటి మధ్యలో ఉన్నటువంటి ఈ శివలింగం. ఈ 2 శివలింగాలు పరస్పర విరుద్ధమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. నేను మొట్టమొదటగా న్యూస్లో ఈ శివలింగం దొరికింది, ఎక్కడైతే అందరూ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారో అన్న ఈ న్యూస్ చూడగానే ఈ 2 శివలింగాలు ఒకేసారి కలిపి చూసిన తర్వాత నాకు మొట్టమొదట గుర్తొచ్చింది రావణాసురుడు చెప్పినటువంటి మాటలు.
దృషద్విచిత్ర తల్పయోర్ భుజంగ మౌక్తికస్రజోర్ గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. రావణాసురుడు రచించినటువంటి శివతాండవ స్తోత్రంలోంచి కొంత భాగం ఇది. దీని అర్థం, ఈశ్వరుడికి తన పర భేదాలు ఉండవు, ఈశ్వరుడికి అందరూ ఒక్కటే. ఒక చిన్న గడ్డిపరకైనా, ఒక బ్రహ్మ కమలమైనా, ఆ రెండింటిని ఒకే విధంగా చూస్తాడు ఈశ్వరుడు. అతి విలువైనటువంటి వజ్రాన్నైనా, ఒక రాయనైనా, రెండింటినీ ఒకే విధంగా చూస్తాడు ఈశ్వరుడు. ఒక పూల మాలనైనా, ఒక పామునైనా సమానంగా చూస్తాడు ఈశ్వరుడు. ఈ విధంగా అందరినీ, అన్నింటినీ ఒకే దృష్టితో చూసేటువంటి ఈశ్వరుణ్ణి నేను ఏ రోజు పూజించగలుగుతానో అని రావణాసురుడు చెప్పిన మాటలు ఈరోజు మనకు కళ్లకు కట్టినట్టుగా కనబడుతూ ఉన్నాయి. అతి ముఖ్యంగా గరిష్టరత్నలోష్టయో, అంటే ఎంతో విలువైనటువంటి వజ్రాన్ని, అలానే దారి పక్కన పడేసున్న ఒక రాయని, రెండింటినీ ఈశ్వరుడు సమానంగా చూస్తాడు అన్నదానికి తార్కాణమే, స్వర్ణ గోపురం కింద ఉన్న లింగానికి వజ్రాల నాగాభరణాలు పెట్టిన, అదేవిధంగా అక్కడికి 100 ఫీట్ దూరంలో ఉన్నటువంటి ఈ శివలింగం మీద సిమెంట్తో రాయలా చేసేసి వచ్చి శివలింగం మీద ఆ రాయిని పెట్టిన, రెండింటినీ ఈశ్వరుడు సమానంగా తీసుకుంటాడు అనేటువంటి ఉత్కృష్టమైన శివతత్వాన్ని ఈ రెండు శివలింగాలు మనకు చెప్పకనే చెప్తున్నాయి. గరిష్టరత్నలోష్టయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. చిట్ట చివరగా నేను చెప్పాలనుకుంటున్నది ఒకే ఒకటి, సుప్రీంకోర్ట్ మోటో. ఇప్పుడు మీరు చూస్తున్నది సుప్రీంకోర్ట్ ఎంబ్లెమ్, కింద సంస్కృతంలో రాసి ఉన్నది యతో ధర్మస్తతో జయః. ఈ వాక్యాలు శ్రీ వేదవ్యాస మహర్షి మహాభారతంలో తనంతట తాను ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి మాటలు. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ మాత్రమే విజయం ఉంటుంది, ఇది ఈ వాక్యానికి అర్థం. వ్యాసుడు రచించినటువంటి ఈ వాక్యాలనే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తన ఎంబ్లెమ్లో పెట్టుకుంది. ప్రస్తుత సమాజంలో ధర్మాన్ని, అంటే మోడర్న్ పారలన్స్లో చెప్పాలంటే లాని రక్షించాల్సినటువంటి ఉత్కృష్టమైన బాధ్యత సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మీద మాత్రమే ఉంది. ఏ వ్యాసుడు రచించిన మాటలను తీసుకువెళ్లి ఎంబ్లెమ్లో పెట్టుకున్నాదో సుప్రీంకోర్ట్, అదే వ్యాసుడు రచించినటువంటి స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి కూడా న్యాయం ధర్మం చేస్తారని, చేయాలని కోరుకుంటూ, అసలు నిజాలే ఏంటి, సత్యం ఏంటి, ఆ సత్యం త్వరలోనే బయటకు రావాలని కోరుకుందాం. ట్రూత్, సత్యం. సత్యం అన్న ఈ పదం వినగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఈ ఉపనిషద్ వాక్యం, సత్యమేవ జయతే, ద మోటో ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. కానీ ఇది మనకు సకమే తెలుసు, సత్యమేవ జయతే. పూర్తి వాక్యం సత్యమేవ జయతే నాందృతం, అంటే దీని అర్థం సత్యం మాత్రమే గెలుస్తుంది, అసత్యం ఎప్పటికీ గెలవదు. నాందృతం అంటే నాట్ ఫాల్స్హుడ్, ద ట్రూత్ అలోన్ ట్రయంప్స్ అండ్ నాట్ అండ్ నెవర్ ద ఫాల్స్హుడ్. నిజమేంటి, అబద్ధమేంటి అన్నది కేవలం ఒకే ఒక్కరికి తెలుసు. కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూస్తున్నటువంటి నంది, ఒక్క నందికి మాత్రమే తెలుసు ఆది విశ్వేశ్వరుడి జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది, ఆది విశ్వేశ్వరుడి మందిరం ఎక్కడ ఉండేది. నీరు పల్లమెరుక, నిజం నందికెరుక. జ్ఞానవాపి గురించి అత్యంత అధికారికమైనటువంటి ఈ విషయాలు స్కాంద పురాణంలోంచి తీసుకొచ్చి మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి, ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. అసలు నిజాలు బయటకు రావాలి. స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్, లెట్ అస్ హోప్ దట్ జస్టిస్ విల్ బి డెలివర్డ్ టు శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. అండ్ యాజ్ ఆల్వేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.